రావద్దు రావద్దు, ఇప్పుడు రావద్దు, ఏప్రిల్లో పుట్టాడు కదా, ఇప్పుడు రావద్దు, నువ్వు ఏదో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చేయలేని, నువ్వు ధైర్యంగా ఉంటావు అంటే నాకు ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసింది. సో నేను సెప్టెంబర్లో 1 వచ్చాను కదా సార్, 2022, అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో, అక్కడ క్లాసెస్ ఉండవు. నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్కి, అలా ఎలాగో హాలిడేస్ కదంటే రావద్దు రావద్దు. నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ ఎ కన్సీవింగ్, హౌ యూ గాట్ ఎ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియా కంటే. వాట్ ఈస్ దిస్? నేను అడిగింది అడగడానికి క్వశ్చన్ ఏమి అడగలేదు, నేను అడగరాని వాళ్ళని అడగలేదు, అడగాల్సిన వాడే అడిగాడు, అడగబడ్డ వాళ్ళని అడగవలసిన అడిగాను, నేను తప్పేం అడగలేదు సార్, నేను ఆర్గ్యూ చేయలేదు. సో డిసెంబర్లో రావద్దనింది, కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు. విజయసాయిరెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను, అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది, అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయసాయిరెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా మా మిస్సెస్ కన్సీవ్ అయింది, నేను మొన్న 1 వచ్చి వెళ్ళాను కదా, మీరు కొద్ది పెద్దలతో ఎండోమెంట్ కమిషన్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే, సార్ చూద్దాంలేండి, ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన. సో అమ్మాయి విజయవాడలోనే ఉంది, నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం ఏంటంటే సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నది నా బిడ్డ, శాంతి నాకు ఫేస్ చూపించలేదు. డిసెంబర్ 1 ఉన్నాను, ఫేస్ చూపించలేదు అమ్మాయి నాకు, అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్, ఆయన నేను చాలా స్వేచ్ఛావాదిని, ఏదైనా స్వేచ్ఛగా చేయాలంటాను, బలవంతం ఎక్కడ వద్దు, సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ. సో ఆమె ఫేస్ చూపించను అంటే అట్లా కాదమ్మా, నా బిడ్డను చూసుకుని వచ్చాను నేను, నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే, లేదు లేదు నా క్వశ్చన్ అడిగావంటది. ఓ రే అమ్మా ఇదేం కర్మరా అనుకొని, సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన ఆ 1 శాంతిని చూసే అవకాశం దొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 వైజాగ్లో ఉన్నాను, ఒక 1 హైదరాబాద్లో ఉన్నాను, 1 అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగనపల్లికి. ఇక లాస్ట్ నెక్స్ట్ జనవరి 9, 2023 వెళ్తాను అనగా, ఒక 2-3 డేస్ ముందు శాంతి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫేస్ కూడా చూపించలేదు, ఏంటి నేను అడగను, నేను అడగడానికి క్వశ్చన్ ఏమి అడిగా నిన్ను అంటే, లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీ ఇంటి పేరు మీద ఉండదలుచుకోవట్లేదు, నేను నీకు ఫేస్ చూపించను అని ఏదేదో షీఈ్ టాకింగ్ సమ్ మీనింగ్లెస్ సెన్స్లెస్ టాక్. నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడతాను, నా బిడ్డను నేను చూసుకుని వస్తే నువ్వు అట్లా మాట్లాడతావు అంటే నేను అన్నాను. ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది వైజాగ్ విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. ఒక చిత్రం ఏంటంటే, ఒక ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, జనవరిలో 9 ఎప్పుడో వెళ్ళాలనుకుంటున్నాను, 2 ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, అబద్ధం చెప్పక్కర్లేదు, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్న కదా తీసుకెళ్ళంటే తీసుకెళ్తానమ్మా అని చెప్పాను. నువ్వు రవీంద్రపార్ దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్, నాకు ఎవరో తెలియదు సుభాష్, ఫస్ట్ టైం వినడం పేరు. అప్పుడప్పుడు మధ్యలో 1-2 అనింది, సుభాష్ సుభాష్ రెడ్డి పోతిరెడ్డి సుభాష్, ఎంతోమంది పేర్లు చెప్తుంటుంది, అలాగే ఆ పేరు చెప్పింది. ఆయన ఆ రోజు మార్నింగ్ నేను రవీంద్రపార్ దగ్గర ఉన్నాను, సుభాష్ అయినా పేరు ఫీడ్ చేసుకున్నాను, ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ రవీంద్రపార్ దగ్గర ఉన్నాను, ఆయన గోల్డ్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు, ఆయన ఉండేది రవీంద్రపార్ వెనకలే, నాకు మొన్న తెలిసింది ఆయన పేరు సుభాష్ అని, అవి నేను తర్వాత చెప్తాను, ఇవన్నీ ఐ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్, ఐ విల్ కనెక్ట్ ఆల్ ద డాట్స్. ఇది సార్ జరిగింది. నేను అమెరికా, నేను సారీ సార్ సార్ ఫ్యాక్ట్స్ తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. సార్ మీరు షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను, అంటే ఫ్యాక్స్ తెలియాలి కదా సార్, ఫ్యాక్స్ తెలియాలనేసి, ఫ్యాక్స్ తెలియాలని ప్రయత్నం చేస్తున్నాను, షార్ట్ కట్ చేయమంటే షార్ట్ కట్ చేస్తాను, నాకేం పర్లేదు, పర్లేదు సార్ పర్లేదు సార్. నేను 2023 జనవరికి వెళ్ళిపోయాను, అమెరికాలో ఉన్నాను, ఈమె 15 బేబీకి జన్మనిచ్చింది, బేబీ జన్మనిచ్చిన తర్వాత 1 వస్తానన్నాను, రావద్దనింది, ఎలాగో నువ్వు డిసెంబర్లో పర్మనెంట్గా వస్తావా అనింది, సరే అన్నాను. ఇది సార్ జరిగింది. సో నేను డిసెంబర్లో సార్ సో డిసెంబర్లో వస్తాను అనగా, డిసెంబర్లో వస్తాను ఒక 2-3 అనగా, అంటే బేబీ పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ 3 నెలల వరకు నా బేబీ, అప్పటి వరకు కూడా ఇంకొక 2-3 వస్తాను అనగా, శాంతి స్వతహాగా నా కొందరు ఫ్రెండ్స్కి, అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్కి, హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్కి, మా బ్రదర్కి ఫోన్ చేసి, నేను IVF చేయించుకున్నాను, ఈ బిడ్డ మదర్ బిడ్డ కాదు, నాకు చెప్పకుండా వాళ్ళకి చెప్తా ఉంది, వాళ్ళు నాకు ఫోన్ చేసి మీ ఇట్లా మిస్సెస్ IVF చేసుకున్నానని చెప్తా ఉంది అని. నేను శాంతి ఫోన్ చేసి, ఏంటి శాంతి నువ్వు IVF చేసుకున్నావు అంటే, ఏంటి అంత అవసరం, ఐ మీన్ ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పాను. లేదు లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నీ పేరు మీద ఉండడం ఇష్టం లేదు, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు నా ఇంటి పేరు మీద ఉండవాళ్ళే,
సార్ ఏని హౌ ఐవీఎఫ్ చేసుకున్నా బాగానే ఉంది, నేను డిసెంబర్లో ల్యాండ్ అవుతున్నాను, వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ తీసిపెట్టు. డాక్యుమెంట్స్ చూసిన తర్వాత విడిస్తున్నా, విటేక్ ఎ డెసిషన్. ఐవీఎఫ్ అంటే ఏంటండి? ఒక అన్నోన్ డోనర్, భర్త లేకుండా భారతదేశం ఇంత 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 పవిత్రమైన సంప్రదాయమైన దేశంలో ఐవీఎఫ్ చేస్తారు ఎవరన్నా? ఇజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఇండియా వితౌట్ ద హస్బెండ్స్ ప్రెసెన్స్? ఆమె ఐవీఎఫ్ అని చెప్పింది. సరే, ఓకే, టికెట్ గ్రాంటెడ్, టికెట్ గ్రాంటెడ్, తీసుకున్నాను. నేను వచ్చేటప్పటికి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ తీసిపెట్టు. ఒకవేళ అన్నోన్ డోనర్ అయితే నా ఇద్దరు ఆడపిల్లల దృష్ట్యా అన్నోన్ డోనర్ అయితే 50-50 ఛాన్సెస్, యాక్సెప్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పాను నేను. సో వచ్చిన తర్వాత నేను 2024 జనవరి 3rd ల్యాండ్ అయ్యాను, పాస్పోర్ట్ డేట్స్ ప్రకారం ఐ రిమెంబర్ ఇట్. డిసెంబర్ 2022 ఇక్కడ ఉన్నాను మేడం. జనవరిలో వెళ్ళాను, 23 జనవరిలో వెళ్ళాను, 24 జనవరిలో రిటర్న్ అయ్యాను. ఎగ్జాక్ట్లీ అంతే మేడం. ఆ గోల్డ్ లెవెల్ తీసుకుని జనవరి 3rd 2024 వచ్చాను. అదే సార్, మంత్ ఉన్నాను, జనవరి 9th రిటర్న్ అయిపోయాను, 3కి రిటర్న్ అయిపోయాను. మీరు కావాలంటే పాస్పోర్ట్స్ డేట్స్ తీసుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ. పాస్పోర్ట్ డేట్స్ తీసుకోండి, రిటర్న్ అయిపోయాను. 2024 జనవరి వచ్చేసరికి బ్రీఫ్గా చెప్పండి. ఆ 2024 జనవరి వస్తాను, ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించంటే, అమ్మాయి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ లేవు, ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేరు చెప్పరు, పేర్లు చెప్పరు, తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా, తెలియకుండా చేపించుకుని నాకు హాస్పిటల్ చూపిస్తాను నన్ను, లేదా హాస్పిటల్ కూడా చూపించాము, నేను తెలియకుండా చేయించుకున్నాను అని. అరే ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా? నేను పిచ్చోనే, ఐమ్ నాట్ ఎ ఫూల్, నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి అన్న నేను. అంటే లేదు లేదు, హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని. ఎవరమ్మా ఐవీఎఫ్? నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు? నీకు ఇచ్చిన డోనార్ ఎవరు? అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు లేదు, ఇది నీకు తెలియదులే, నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుంది అంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము, విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్ట పెట్టడం, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి, ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లు పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్స్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్స్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు, డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతాను? నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, జనవరి 3rd ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు, అన్ని పేర్లన్నీ మార్చేసాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును, ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో? నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే అని చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటి, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం? పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని? ఆయన గేట్ అడగండి. ప్రధానంగా చెప్తున్నాను, నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను ఐవీఎఫ్ అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను, నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను. ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు వద్దానా అని నేను మీరు నమ్ముతూ నమ్మలేదు సార్. ఐ నాట్ ఎ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలు కత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో అత్తుకొని పడుకున్నా, ఆ పాప పాకెట్ దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తాను, ఐవీఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది నాకు. నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ వచ్చినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను ఆ రోజు. దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ జనవరి. ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు టార్చర్. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్ ఆ రోజు. ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు, ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను నేను? అడగలేని పరిస్థితి.
అది సార్ జరిగింది. ఇక అక్కడి నుంచి టార్చర్ మొదలైంది నాకు. ఇక చూసుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ ఇదే టార్చర్. ఇవాళ ఈ ప్రజలు ఇవాళ మీడియా ముందుకు రానికి, అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకునేకి నాకు 6 నెలలు 8 నెలలు టైం పట్టింది. సో సరే, అవి పెద్ద ఎంత ఫిజికల్ రిలేషన్ అంటున్నావు, మరి ఏం చేద్దాం? నేనైతే నిన్ను ఏలుకోను, నేను నిన్ను ఏలుకోదలుచుకోవట్లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసే, ఆర్థికంగా న్యాయం చేస్తావు ఏం చేస్తావు, నిన్నైతే వదులుకుంటా వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను కొత్త ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్న నేనున్నాను సార్. ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు, నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్లో నుంచి వెళ్ళిపో, మీ చెల్లి ఇచ్చేసే అంటే విజయసాయిరెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయిరెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపో అనడం ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలే చెట్టు వెళ్ళిపోతాను నేను, నాకు 42 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను, 42 రోజులు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసాయిరెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్, ఎందుకంటే నా దగ్గర సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. అప్పటికి సర్కంస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయిరెడ్డి గారిని ప్రజాదర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు, శాంతి నేను లోపలికి వెళ్ళాము ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ నేను అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు అమెరికా వెళ్తున్నాడు మదనని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు అని. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు ఆ తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే, నేను చూసుకుంటా మదన్ వెళ్ళిపో విల్ టేక్ కేర్ అన్నారు. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్, అది అమెరికా వెళ్ళే ముందు జరిగిన సంఘటన చెప్తున్నాను ఇన్సిడెంట్.